ముఖ్యంగా సమాజంలోని అనగానే వర్గాలని పైకి తీసుకురావాలి, వాళ్ళకి సమాజంలో సమస్త గౌరవం దక్కాలని చెప్పి మా ఉద్దేశం. దానిలో భాగంగా అనేక ప్రయత్నాలు అనేక మంది చేస్తూ ఉన్నారు. రకరకాల రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, అనేక రంగాల్లో చేస్తూ ఉన్నారు. ధార్మిక రంగంలో కూడా జరగాలనేది మా ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నం ద్వారా ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, ఆధ్యాత్మికం కూడా అందరం సమానమే, ఎవరు వేరు కాదనేది మా ఉద్దేశం. దాన్ని ప్రచారం చేయాలనేది ఈ ఆదిజాంబవుడు సృష్టి మూల పురుషుడిని మేము బయటికి తీసుకుని వచ్చాం. వారి ధర్మాన్ని, వారి యొక్క ఆలోచనల్ని మేము ప్రచారం చేస్తా ఉన్నాం. అన్ని కులాలని గౌరవించడం, అన్ని కులాలకు సమానమైన హక్కుల్ని కల్పించడం, అందరూ ఈక్వలే, ప్రతి పుట్టిన ప్రతివాడు సమానమే, ప్రతి జీవికి గౌరవం ఉందనేది మా ప్రచారం. అది ఆదిజాంబవుడి యొక్క సిద్ధాంతం. చట్టం ముందు అందరూ సమానమే అంటాం, రూల్ ఆఫ్ లా అంటాం. అదేవిధంగా ధర్మం ముందు కూడా అందరూ సమానమే అనేది మా ప్రచారం. భవిష్యత్తులో దేవాలయాల్లో, గుళ్ళల్లో కూడా మా వర్గానికి సంబంధించిన వాళ్ళు పూజారులుగా ఉండాలి, ఆ దశ రావాలి. ఆగమ శాస్త్రాలను అభ్యసించే విద్యార్థులకి మీరు ప్రోత్సహించాలనేది కూడా ధర్మ ప్రచార వక్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నా. చాలా దేవాలయాలు ఉన్నాయి, కొన్ని దేవాలయాలకు పూజారులు లేరు, ధూప నైవేద్యాలు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అలాంటి ధూప దీప నైవేద్యాలు లేని పూజారులు దొరకని ప్రదేశంలో మా వర్గాలకి, దళిత వర్గాలకు సంబంధించిన, మాలా మాదిక వర్గాలకు సంబంధించిన పూజారులకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ ఆగమ శాస్త్రాలను నిష్ణాతులు చేసి, వాళ్ళకి పరీక్షలు పెట్టి, ఆ పరీక్షలు ఉత్తీర్ణమైన వాళ్ళకి మీరు ఆ గుళ్ళల్లో, ఏ గుళ్ళల్లో అయితే ధూప దీప నైవేద్యాలు లేవో అక్కడ మాకు ఇవ్వండి, మేము చేస్తామని చెప్పేది మా యొక్క ప్రచారంగా తెలియజేస్తాం. తద్వారా ఒక ఇంటిగ్రేషన్ పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, అందరి మధ్య ఒక సాన్నిహిత్యం పెరుగుతుంది, సమాజంలో ఘర్షణలు ఉండవు. చట్టం ముందు అందరూ ఏ విధంగా సమానము, భౌతికంగా ఏ విధంగా అందరూ సమానం, అందరికి ఎలాంటి రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో అదేవిధంగా ధర్మం ముందు, దేవుడి ముందు అందరూ సమానం అనేది మా ప్రచారంగా తెలియజేస్తారు. అణగారిన వర్గాలకి స్వేచ్ఛా పిపాసులతో రాజ్యాంగం కల్పించినటువంటి లౌకికవాదం, అణగారిన వర్గాలను మరుగునబడినటువంటి చరిత్రను తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ముందుండేటటువంటి నాయకుడు శ్రీ దొక్కా మాణిక్కవరపు ప్రసాద్ గారు. అందులో భాగంగా ఆది జాంబవంతుడి యొక్క చరిత్రని మరలా ఈ సమాజంలో తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానిలో మరి దొక్కా మాణిక్కవరపు ప్రసాద్ గారు ప్రత్యేకమైనటువంటి అలా గురు పూజోత్సవం సందర్భంగా గురువులు స్మరించుకునేటటువంటి ఈ సందర్భంలో మరి ఆది జాంబవుని యొక్క చరిత్రని మరలా ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో అతని యొక్క చరిత్రని, అతని యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలని ప్రయత్నంలో వారు చేస్తున్నటువంటి దానికి ఆ పైవాడి శక్తి కలిగజేయాలని, ఇవాళ ఉన్నటువంటి ఆధునిక కాలంలో కూడా గతంలో దేవతల కాలంలోనే మరి అణగారిన వర్గాలకు కూడా ధర్మం నాలుగు పాదాలుగా నడవాలని నడిచినటువంటి రోజుల్లో ఆ విషయాన్ని గుర్తించినప్పుడు ఇవాళ ఉన్నటువంటి కొన్ని దుర్మార్గమైనటువంటి శక్తులు ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదో, ఎందుకు వన్న విచక్షణ చేస్తూ ఉన్నారో, ఎందుకు సామాజిక రుగ్మతలు ప్రజల మధ్య, మానవుల మధ్య తీసుకొస్తున్నారో, దీన్ని అరికట్టడం కోసం ఇవాళ దీన్ని మనం అందరం కూడా గమనంలో తీసుకొని మరి అటువంటి అణగారిన వర్గాలకి మన యొక్క పెద్దల చరిత్రని, దేవతా యుగంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని ఈ సందర్భంగా గురువు మహోత్సవ సందర్భంగా గురువులందరికి కూడా మరి గురువు పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం. మన సమాజంలో తరతరాలుగా ఆషాఢ పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా గురుడు పూజ చేయడం అన్నదిగా వస్తున్న ఆచారం. అదేవిధంగా ఆది జాంబవంతుడుగా అందరికీ ఆది గురువు అయినటువంటి వారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ధార్మిక కార్యక్రమం చేయడం, అందరూ రావడం, పాల్గొనడం సంతోషమైన విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల జరగాలని దొక్కా మాణిక్కవరపు గారి చొరవ వాళ్ళకి జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమం జరగాలని, ధర్మం ముందు అందరూ సమానమైన విషయాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నిన్నే ఒక పుస్తకం ఆవిష్కరించాం. 3-5 సంవత్సరాల క్రితం సద్గురు మలయాళ స్వామి తిరుమలలో తపస్సు చేస్తూ పుస్తకం రాశారు. ధర్మం ముందు అందరూ సమానమే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ కులస్తులైనా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పి వారు శాస్త్ర పెద్దగా చెప్పారు. వారు ఆ పుస్తకం ఆవిష్కరించబడింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రచారం చేయడం భాగంగానే వాళ్ళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో జరగాలని కోరుకుంటున్నాం.